1790 నాకు బుర్ద పూసే ప్రోగ్రామ్ చేశారు. నేను తప్పు చేయను, తప్పు చేయకుండా నా జోలికి వస్తే నేను ఎవరిని వదలను. ఏమంటే నేను డెమోక్రసీ దేశంలో ఉన్నాను, చట్టాల మీద మాకు గౌరవం ఉంది, న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉంది. ఓకే, నేను మొన్నటిదాకా నా ప్లాన్ అప్రూవల్ కోసం నేను ముష్టివాళ్ళలాగా, నేను అడక్కు తినేవాళ్ళలాగా వాళ్ళ చుట్టూ కొన్ని 100 సార్లు తిరిగాను. ఆ రోజు నర్మదరెడ్డి గుర్తురాలేదు, నర్మదరెడ్డిని గేట్లో ఆపేశారు. ఈరోజు నేను తిరగబడితే మీరు నాకు కథలు చెప్తారా మేడం? మేడం కమిషనర్, నేను ఈరోజు నేను మాట్లాడుతుంది నా, నేను అడక్క తినేదానికి లేను. నన్ను ఇన్ని పోస్తున్నారే, ఇన్ని తప్పులు నా మీద పోస్తున్నారే, అసలు ఏందిరా వీళ్ళ పరిస్థితి అని మీ మీ ఆఫీసులో తొంగి చూస్తే గబ్బు కొడుతుంది మేడం. మేడం కమిషనర్, మీ ఆఫీస్ గబ్బు కొడతా ఉంది. మీ సంగతి చూసేదానికి నేను అందుకే పబ్లిక్ గ్రీవెన్సెస్ తీసుకుంటున్నాను. యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఐ హ్యావ్ రైట్ టు క్వశ్చన్ ఆన్ పబ్లిక్ గ్రీవెన్సెస్ టువర్డ్స్ ద బ్యూరోక్రాట్స్. మీకు నేను సంధించే అధికారం నాకుందని నేను భావిస్తున్నాను మేడం. అయ్యా సార్, మీకు ఇంకొక విషయం, ప్రెస్ మీట్లో పాల్గొన్న మీ ముగ్గురికి మీ మీదకి నా ఫోకస్ ఇంకా రాలేదు సార్. అది వద్దు సార్, మీకు మాకు ఏం శత్రుత్వం లేదు. దాన్ని డైవర్ట్ చేయించుకోవాలనుకుంటే చేయించుకోండి, నాకేం అభ్యంతరం లేదు. నేను మాట్లాడేది పబ్లిక్ టాపిక్స్ గురించి మాట్లాడుతున్నాను. నా కంపెనీకి అప్రూవల్ ఇవ్వమని అడక్క తినట్లేదు. మీరు నా కంపెనీకి అప్రూవల్ ఇవ్వాలంటే ఇవ్వండి, ఇవ్వలేదంటే చట్టం ఇస్తుంది నాకు అప్రూవల్. చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, పై నాయకులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ ఒక ఆయన వచ్చాడు మా కర్మకి, నేనేమనుకున్నానంటే అతన్ని నేను కూడా ప్రమోట్ చేశా, మహానుభావులు ఇలాంటి వాళ్ళు మన 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 ఊరికి ఎమ్మెల్యే అవ్వడం మన అదృష్టం అనుకున్నాను. నేను మధ్యతరగతి నుంచి వచ్చాను, కష్ట సుఖాలు తెలిసిన వాడు అన్నాడు. దాని తర్వాతే తెలిసింది కష్టాలు పెట్టడం ఎట్ట తెలుసో, సుఖాలు వాళ్ళు అనుభవించడం ఎట్టో తెలిసిన వాడు. అది నాకు స్టార్టింగ్లో తెలియలా. అదే బాపతికి చెందిన వాళ్ళు వీళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళు తెచ్చుకున్న వాళ్ళే వీళ్ళు. బ్రహ్మాండంగా పనిచేసే జాహ్నవి మేడంని ఒక మాట అనట్లేదే, శ్రీలక్ష్మి మేడంని ఒక మాట అనట్లేదే, చక్రధర్ బాబు గారిని ఒక మాట అనట్లేదే, నిన్నేందుకు టార్గెట్ చేశాం మేడం? మేడం కమిషనర్, నిన్నేందుకు టార్గెట్ చేశాం మేడం? అర్థం చేసుకోండి మేడం, మారండి మేడం, లేదంటే నీ మీద డిసిప్లినరీ యాక్షన్ పడుతుంది మేడం. నీకు ఉద్యోగానికి కౌంటౌన్స్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మేడం. నేను ఏ మాట అబద్ధం చెప్పట్లేదు మేడం. నా అప్రూవల్ ఇచ్చేదానికి మీకు చట్టాలు ఎదురైతే గవర్నమెంట్ ప్రభుత్వ భూముల్లో బిల్డింగ్లు కట్టేదానికి అప్రూవల్ ఎట్టించారు మేడం? మేడం కమిషనర్, అక్కడ చట్టానికి వ్యతిరేకంగా మీరు పనిచేయలేదా మేడం? నేను ఏమి దుర్మార్గం చేశాను మేడం? మున్సిపల్ ఆఫీస్ సిమెంట్ ఇచ్చిందా, స్టీల్ ఇచ్చిందా, నాకు బ్యాచింగ్ ప్లాంట్ ఇచ్చిందా, ట్రాన్సిట్ పిల్లర్లు ఇచ్చిందా, ఏమిచ్చింది మేడం? నేను డబ్బులు కట్టేదంట, నేను డబ్బులు కట్టి డీవియేషన్ లేకుండా కట్టే బిల్డింగ్కి అప్రూవల్ ఇచ్చేదానికి మీకు 4 సంవత్సరాలు పడుతుందంటే, మీరు ఈ బైఫరికేటెడ్ ఆంధ్రప్రదేశ్లో, ఈ బైఫరికేటెడ్ ఆంధ్రప్రదేశ్లో, ఆర్థిక లోటులో ఉండే ఆంధ్రప్రదేశ్లో మీలాంటి వాళ్ళ వల్ల రాష్ట్రాలు ఏమి డెవలప్ అవుతాయి మేడం? వస్తున్నాను మేడం, వస్తున్నాను. అన్నీ మీ చిట్ట నా దగ్గర రోజుకు రోజుకు పెరుగుతుంది. మీరు త్వరగా త్వరగా నా విషయాన్ని నాతో వచ్చి మాట్లాడుకొని ఏందో చేయాలి మీ. ఓకే మేడం, లెట్ అస్ ఫైట్. నేను ఇప్పుడు వరకు ఒక లేడీ కమిషనరు, ఆడబిడ్డ, మన ఇంట్లో ఆడపిల్లకాయలు ఉన్నారనే దానికి ఆలోచించాను. మీరు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టించారు కదా, కానీ మేడం లెట్ అస్ ఫైట్. ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో తెలుసుకుందాం మేడం. నేను ఒక్కడిని, మీరు 100 మంది, తెలుసుకుందాం మేడం. కమాన్ మేడం, అప్రిషియేటెడ్, ఆల్ ద బెస్ట్ మేడం. మీరు నీతిగా ఉంటే, నిజాయితీగా ఉంటే, మీరు కరెక్ట్ అయితే, దమ్ముంటే నాతో యుద్ధం చేయండి మేడం. మీరందరు రోడ్డు మీదకి వచ్చేస్తారు, ఎవరు తప్పులు చేసిన వాళ్ళందరిని రోడ్డు మీదకి తీసుకురాకపోతే దాని తర్వాత నేను మీసాలు కేటాలు తీసేస్తాను మేడం.